అది చూస్తున్నాం లేటెస్ట్ అప్డేట్. తెలంగాణ రాజకీయాల్లో మరో ట్విస్ట్. ఇవాళ ఉదయం అనూహ్య పరిణామాల మధ్య బీజేపీలో చేరినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనరసింహ సతీమణి పద్మిని రెడ్డి తిరిగి కాంగ్రెస్లోకి రావాలని నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో మంతనాల తర్వాత పద్మిని రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంత రియాక్షన్ ఉంటుందని నేను అనుకోలేదు, అనుకోకుండా చాలా వాళ్ళ బాధ నేను తీసుకుంటున్నాను. చూస్తున్నారు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి మనోవేదనని అర్థం చేసుకొని వాళ్ళ మనోవేదనని అర్థం చేసుకొని వెనక్కి తీసుకుంటున్నాను. ఇంత రియాక్షన్ ఉంటుందని నేను అనుకోలేదు, అనుకోకుండా జరిగిన ఇది చాలా వాళ్ళ బాధ నేను చూడలేకపోతున్నాను. అందుకే నేను వెనక్కి తీసుకుంటున్నాను, వెనక్కి తీసుకుంటున్నాను. నా కార్యకర్తలు చూస్తున్నారు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి మనోవేదనని అర్థం చేసుకొని వాళ్ళు బాధపడుతున్న ఇక్కడే ఉన్నారు, వాళ్ళ మనోవేదనని అర్థం చేసుకొని వెనక్కి తీసుకుంటున్నాను. ఇంత రియాక్షన్ ఉంటుందని నేను అనుకోలేదు, అనుకోకుండా జరిగిన అది చూస్తున్నాం. రాజకీయ నిర్ణయాలు రోజులు కాదు, జస్ట్ గంటల్లోనే మారిపోతున్నాయి. ఉదయం ఓ పార్టీలో చేరినటువంటి నేతలు సాయంత్రానికే మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనరసింహ సతీమణి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచారు. రాజకీయ కారణాలు, వ్యక్తిగత నిర్ణయమో కానీ ఈ ఉదయమే బీజేపీ తీర్థం పుచ్చుకున్నటువంటి పద్మిని రాజనరసింహ అనూహ్యంగా తన నిర్ణయం మార్చుకున్నారు. కాంగ్రెస్ గూటికి తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులతో భేటీ అయిన పద్మిని బీజేపీలో కొనసాగడంపై తన మనసు మార్చుకున్నారు. రాజకీయంగా ఇద్దరూ కూడా వేర్వేరు పార్టీల్లో ఉంటే ఇద్దరికీ ఇబ్బంది తలెత్తుతుందనే అభిప్రాయాన్ని కుటుంబ సభ్యులు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పైగా దామోదర రాజనరసింహ కాంగ్రెస్లో ఉన్నంత స్థానంలో, ఆయన ఉన్నత స్థానంలో ఉన్నందున రాజకీయంగా నష్టం కలుగుతుందనే ఉద్దేశంతోనే పద్మిని తన మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. కార్యకర్తలు చూస్తున్నారు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి మనోవేదనని అర్థం చేసుకొని వాళ్ళు బాధపడుతున్న ఇక్కడే ఉన్నారు, వాళ్ళ మనోవేదనని అర్థం చేసుకొని వెనక్కి తీసుకుంటున్నాను. ఇంత రియాక్షన్ ఉంటుందని నేను అనుకోలేదు, అనుకోకుండా జరిగిన ఇది చాలా వాళ్ళ బాధ నేను చూడలేకపోతున్నాను. అందుకే నేను వెనక్కి తీసుకుంటున్నాను.